అందరికీ నమస్కారం. నేను ఢిల్లీ ఎందుకు వచ్చానని ఇప్పటిదాకా వేలాది మంది లక్షలాది మంది నన్ను అడుగుతా ఉన్నారు. నేను ఇందుకోసం వచ్చాను, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వచ్చాను. ఎందుకంటే చిత్రపూరిలో జరిగిన అవినీతిని ఇక్కడ సిబిఐకి ఇద్దామని వచ్చాను. సిబిఐ డైరెక్టర్ గారు శుక్లా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు నాకు, 4 గంటలకు అపాయింట్మెంట్ తప్పకుండా కలుస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఢిల్లీ వచ్చానంటేనే పోరాడడానికి వచ్చాను. ఏ క్షణాన నా ప్రాణం తీస్తారో కూడా నాకు తెలియదు. అందుకే అన్ని వాస్తవాల్ని సిబిఐ దగ్గర పెట్టాలి. ఈ దేశ అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కోర్టులలో నాకు నమ్మకం లేదు. మొత్తం దిగ్జిలం కొనేసామని చెప్పేసి అనిల్ గారు మొత్తం చెప్తా ఉన్నాడు. కాబట్టి చిత్రపురి సాధన సమితి జనరల్ సెక్రటరీ హోదాలో నేను సిబిఐ కమిషన్ డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చాను. శుక్లా గారు నాకు 4 గంటలు టైం ఇచ్చారు. నేను తప్పకుండా ఈ ఉద్యమాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్తాం. మా డైరెక్టర్ అధ్యక్షులు చిత్రపురి కస్తూరి అధ్యక్షులు, మా ప్రెసిడెంట్ కస్తూరి శ్రీనివాస్ గారు, అలాగే మద్రేని రమేష్ గారు, మా మన్యంవాసి గారు, మా చిత్రపురి సాధన కుటుంబ సభ్యులందరూ, నేను చెప్పేది ఏంటంటే మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళని జైలుకు పంపాలి. ఇప్పటికైనా కూడా ప్రజలారా, తొందరలో ఢిల్లీలో అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. సిబిఐని మొత్తం డీటెయిల్స్ వీళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాను. వాళ్ళ ఆస్తుల మీద మొత్తం కూడా రైడింగ్ చేయమంటున్నాను. వాళ్ళు ఇప్పటిదాకా ఎట్లా సంపాదించారు, 100 కోట్ల జనాల సొమ్ము ఎట్లా లూటీ చేశారు, ఇప్పటిదాకా చిత్రపురిలో జరిగిన అవినీతి మొత్తం కూడా ప్రక్షాళన చేసి మనకు న్యాయం చేయమని చెప్పేసి కూడా శుక్లా గారికి నేను ప్రాధాయపడబోతున్నాను. కాబట్టి సత్యం గెలవాలి, నిత్యం మనందరం కూడా సత్యం కోసం కొట్లాడాలి. సిబిఐ ఒకసారి వీడియో తీయండి, దగ్గర నుంచి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆయన కూడా బిల్డింగ్ కూడా తీయండి మిత్రులారా. కాబట్టి తొందరలో మన సాధన సమితి ప్రధానమైనటువంటి కార్యవర్గంతో ఢిల్లీలో పార్లమెంటు జరుగుతున్నప్పుడు భారీ ధర్నా చేయబోతున్నాం. 2 నుంచి 3 వేల మంది తోటి భారీ ధర్నా కూడా ఢిల్లీలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. చిత్రపూరిలో అవినీతి పనులను జైలు పంపడమా, నా ప్రాణాలు పోవడమా, ఒకటే లక్ష్యంతో పనిచేస్తాను. కాబట్టి ఈ దేశంలో మనం అందరం కూడా సిబిఐని ఆశ్రయించాలి. చిత్ర కార్మికులందరూ కూడా ఈ వీడియో ఒకరు 10 మంది, 10 మంది, 1000 మంది, 1000 మంది, 1 లక్ష మందికి షేర్ చేయండి. దొంగల్ని తరిమి తరిమి కొట్టండి. చిత్రపురి అంటే సినిమా కార్మికులది, మనది, మన రెక్కల కష్టారితం. కాబట్టి మనం ఎవరికి భయపడద్దు. చిత్రపురి సాధన సమితి నిరంతరం మీకోసం పనిచేస్తాను తెలియజేస్తూ మీ సెలవు తీసుకున్నాను. ఇప్పటిదాకా మీరు అందరూ ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో ఈ పోరాటం విజయం సాధిస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా మీ ప్రేమ, మీ అనురాగం, మీ మద్దతు కావాలి. మీరు, నేను, మనందరం కలిసి దొంగల్ని జైలుకు పంపాలని సెలవు తీసుకున్నాను. సత్యమేవ జయతి. సినీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. చిత్రపురి సాధన సమితి జిందాబాద్.